తాళం వేసి ఉన్న ఇళ్లను ఒంటరిగా ఉన్న మహిళలను ఆలయాలను టార్గెట్ చేసుకుని 2016 సంవత్సరం నుంచి యాదాద్రి జిల్లాలో పలుచోట్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు యాదగిరి గుట్టు పోలీసులు. ఇద్దరు నిందితుల నుంచి 8 తులాల బంగారు, 1 కిలో, 840 గ్రాములు వెండితో పాటు 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ రామచంద్రారెడ్డి. యాదగిరి గుట్ట, ఆలేరు, దుర్గపల్లి, భువనగిరి, వలిగొండ మండలాల్లో దొంగతనానికి పాల్పడుతూ 19 కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సంబంధించినటువంటి ఆఫీసర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు గతంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కలుసుకున్న తర్వాత అక్కడ లావిష్ గా బ్రతకాలన్నటువంటి ఉద్దేశంతో ఏదైనా ప్రాపర్టీ అఫెన్స్ చేయాలని చెప్పి 2016 నుంచి వీళ్ళు ప్రాపర్టీ అఫెన్సెస్ చేయడం స్టార్ట్ చేశారు. ఇతనితో పాటుగా రమేష్ అని చెప్పి ఇంకొక వ్యక్తి ఉన్నారు. ముగ్గురు కలిసి చేసినటువంటి ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ ఎస్పెషల్ గా దుర్గపల్లి, యాదగిరిగుట్ట, బీబీ నగర్ అండ్ రాజాపేట, మోటకొండ లిమిట్స్ తో దాదాపుగా ఆలేరు దాదాపుగా 19 కేసెస్ వీళ్ళు దొంగతనం చేసినట్టుగా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇందులో 2 రాబరీ కేసెస్, పడుకున్న వారి దగ్గర వెళ్ళ ఉన్నటువంటి కుశలతాడును లాక్కొని పోవడం, మరియు 5 మోటార్ సైకిల్స్, తర్వాత 8 టెంపుల్ థెఫ్ట్, 4 ఎస్బీ బై నైట్ కేసెస్, టోటల్ 19 కేసెస్ దొంగతనం చేసినట్టుగా కన్ఫెషన్ లో వీళ్ళు ఈ రోజు మార్నింగ్ క్రిస్మస్ పండుగ సందర్భంగా వెహికల్ చెక్కింగ్ చేస్తున్న సందర్భంలో ఈ ఇద్దరు నేరస్తులు యాక్టివ్ మోటార్ సైకిల్ రావడం, ఇమీడియట్ గా పట్టుకోవడం, వాళ్ళ కన్ఫెషన్ లో 18 కేసులకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ దాదాపుగా 8 తులాల బంగారం, 1 కిలో 840 గ్రాముల వెండి, మరియు 5 మోటార్ సైకిల్స్ ను సీజ్ చేయడం జరిగింది. వీరితో పాటు ఉన్నటువంటి మరో నేరస్తుడు రమేష్ అవుట్స్టాండింగ్ ఉన్నాడు. అతని గురించి ఎఫర్ట్ చేసి అతని కూడా తొందరలో పట్టుకుని అతని దగ్గర ప్రాపర్టీ కూడా సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి ఈ రోజు అరెస్ట్ చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు ఈ రోజు కోర్టులో లీగల్ గా ప్రొడ్యూస్ చేసి డిమాండ్ తరలిస్తున్నాం. వ్యక్తుల సమాచారాన్ని పోలీసు వారికి ఇవ్వండి, 100 డైల్ చేయండి, మేము ఇమీడియట్ గా స్పందిస్తాము. వారి దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా మేము ఎలాంటి క్రైమ్ చేయకుండా నివారించడానికి సహకారాలు ప్రజలు మాకు ఇస్తారని చెప్పి మొదటి నుంచి ప్రయత్నించినటువంటి వ్యక్తులలో మా తుర్కపల్లి ఎస్ఐ వెంకటయ్య గారు ఎంతో ప్రయత్నం చేసి నేరస్తును పట్టుకోవడం జరిగింది. సమాచారం ఉండే కానీ ఈ రోజు వెహికల్ చెకింగ్ లో దొరకడం వల్ల ఈ సమాచారం సేకరించడంలో ఎస్ఐ తుర్కపల్లి వెంకటయ్య పాత్ర ఎంతో ఉంది. అతనికి తగిన బహుమతి రివార్డు కూడా మేము ప్రకటిస్తూ సిపి గారి చేతుల మీద రివార్డు చూపించడానికి ప్రయత్నిస్తాం.